ఢిల్లీలోనే మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మాత్రమే. నమస్తే. జ్యోతిష్యాగమ వాస్తు పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. ఆయుష్మతి తల్లి. గురువు గారు, బ్లాక్ కలర్ చాలా మందికి ఫేవరెట్ కలర్, చాలా మంది ఇష్టంగా వేసుకునేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు. అంటే వాళ్ళకి సూటబుల్ అవ్వద్దని, అయితే వాళ్ళకి అందంగా కనిపిస్తారని చాలా మందికి ఉన్న నమ్మకం. అయితే బ్లాక్ని మనం శనికారకంగా కూడా భావిస్తూ ఉంటాం. అయితే కొంతమంది శనికి విరుద్ధంగా కొంతమంది వేయకూడదు అనుకుంటారు, శనివారం రోజు కొంతమంది వేయాలి అనుకుంటారు. అయితే ఇదంతా పక్కన పెడితే, అసలు బ్లాక్ కలర్ని మనం పూజలకు, వ్రతాలకు, శుభకార్యాలకి నలుపు రంగు వస్త్రాలని ధరించవచ్చు అంటారా, ధరించకూడదు అంటారా? దీనికి చాలా లోతైనటువంటి విశ్లేషణ అవసరం పడుతుంది. ఎందుకంటే జ్యోతిష్శాస్త్ర రీత్యా ఉన్నటువంటి గ్రహాల్లో చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు అనే ఈ నాలుగు గ్రహాలు శుభగ్రహాల కింద చెప్పబడ్డాయి. అప్పుడప్పుడు బుధుడు కూడా క్రూరుడవుతాడు అని కూడా చెప్పబడింది. అంటే ఉన్నది మూడు శుభగ్రహాలే. చంద్రుడికి కూడా కొంత దోషాలు ఉంటాయి, కృష్ణపక్షం, శుక్రపక్షం. సో అక్కడ కూడా చంద్రుడు కొంతమేర ఇబ్బందికరం. అంటే రెండు శుభగ్రహాలు గురు శుక్రులే. సో ఇవి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే సూర్యుడు, ఈ సూర్యుడు కొంచెం ఉగ్రమైనటువంటి భావన, కుజుడు క్రూరమైనటువంటి స్వభావం తామస గుణానికి గుర్తు, ఇక రాహుకేతువులు, శని ఇవన్నీ కూడా తామసగుణ ప్రవర్తి, రజప్రవర్తి కలిగి రజోగుణ ప్రవర్తి కుజుడిలాగే, వీళ్ళు పాపగ్రహాలే. వీరు ఏం చేస్తుంటారు అంటే పాపగ్రహాలైనంత మాత్రాన పాపం చేయాలని లేదు, ఒక్కొక్కసారి యోగాన్ని ఇస్తారు. ఇప్పుడు మనకి వీరు పుట్టినటువంటి జన్మలగ్నం, ఒకరెవరైనా పుట్టినప్పుడు కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టి వారు అటువంటి యోగస్థితిలో ఉండి శని ఉచ్చస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు నలుపు వర్ణం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, పడమర దిక్కు బాగా కలిసి వస్తుంది. సో అద్భుతంగా ఉంటుంది, 8 నంబరు చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి అది యోగం కాబట్టి వాళ్ళు అనుసరించడంలో తప్పు లేదు. అట్లాగే రాహువు, రాహువుకి ధూమ్రవర్ణం. సో రాహువుకి ధూమ్రవర్ణం అన్నప్పుడు ఈ రాహువును కూడా నీలవర్ణం, నీలగంధం అని కూడా కొన్నిసార్లు పూజ చేస్తుంటారు. ఈ రాహువు కూడా నలుపు కలిపినటువంటి పొగవర్ణం. నలుపు కలిపిన పొగవర్ణం అంటే ఇప్పుడు మనకి బూడిదలో నలుపు కలిపినటువంటి, అంటే బూడి యాష్ కలర్లో కొంత నలుపు కలిస్తే వచ్చేటువంటి థిక్ కలర్. సో ఇటువంటి కలర్ వల్ల కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి, అంటే ఈ రాహువు కనుక ఇదే శనిక్షేత్రాల్లోనూ అట్లాగే శుక్రక్షేత్రాలులో కనుక ఉంటే యోగాన్ని ఇస్తాడు కాబట్టి అప్పుడు ఆ పొగరంగు బట్టలు, నలుపు బట్టలు ఇవి వేసుకుంటు తప్పలేదు. కానీ తద్విరుద్ధంగా కొంతమంది కనుక దాన్ని ధరిస్తే, ఈ గ్రహస్థితిలో కనుక ఆ సమయంలో శని భగవానుడు యోగించినప్పుడు వారికి కష్టాలు ప్రాప్తించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి, తక్కువ కాదు పుష్కలంగా ఉంటాయి. సో అందుకని ఏమిటంటే ఇంకొకటి కూడా, ఈ నలుపుని నిరసనకు గుర్తు కింద చూస్తాం. ఇప్పుడు ఎవరైనా నిరసన వ్యక్తం చేయాలి అంటే నలుపు రంగు, బ్లాక్ మీన్స్ మూసుకొంపోవడం అని, బ్లాక్ చేసేసాడు అంటే క్లోజింగ్ అని అర్థం. సో కాబట్టి ఇది నిరసనకు గుర్తుగా ఉన్నటువంటి కలర్. ఇదే కాకుండా మీకు దైవీ పూజల్లో ఎక్కడ చూసినా నలుపు వర్ణం తగలదు. ఒకవేళ నలుపు వర్ణం తగలవలసిన వస్తే అక్కడ ఏం చేస్తారు అంటే ఆ నలుపుకి అడ్జాయింట్గా వైటో, రెడ్డో, ఒక లేకపోతే పసుపు వర్ణాన్నో కలిపి వేస్తారు, తప్ప పూర్తి నలుపులో వస్త్రాన్ని కట్టరు. దేవతామూర్తికి నేను కూడా మా అమ్మవారికి చీర కట్టాను అనుకోండి, నాకు నలుపు కట్టడం అమ్మవారికి ఇష్టం అనుకోండి, సో ఆ నలుపును కలపాల్సి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తామంటే పక్కన పసుపు, ఎరుపు, తెలుపు అన్ని కలనీయత లాంటిది తీసి కడతాం. సో ఈ ఇలా ఈ కలరు ఏమిటి అంటే దేవతా పూజల్లో ఉండదు. అదే మీరు క్షుద్రం పూజలు చూసుకోండి, వాడు ఏం చేస్తాడంటే నల్లటి బొగ్గు పొడి తీసి, నల్లటి ముగ్గులు వేసి అందులో నల్లటి బొగ్గులు పెట్టి ఇవన్నీ చేస్తారు. సో ఇది తాంత్రిక ఉపాసనల్లో నలుపు ఎక్కువ వాడడం చేత ఈ నలుపుని పూజల్లో అర్హనీయం కింద చెప్పలేదు.
సప్తవర్ణాల్లో ఏడు వర్ణాల్లో నలుపు కన్నా కూడా నీలమే చెప్పారు. అవును, మీకు రెయిన్బో కలర్స్ చూడండి, అక్కడ నలుపు ఉండదు, నలుపు ఉండదు. అవును, లైట్ అంటే స్కై బ్లూ కలర్లో కొంచెం థిక్, అంటే నేవీ బ్లూకి దగ్గరగా ఉంటుంది. సో బ్లూని ఎలా తీసుకున్నారు కానీ, అంటే ఇప్పుడు ఈ కుర్చీకి ఉన్నటువంటి బ్లూ కలర్ ఎట్లా ఉంటుందో అట్లాంటిది ఉంటుంది రెయిన్బోలో కూడా. మీకు ఇటువంటి కలర్స్ నలుపుని ఎక్కడ కూడా సహజంగా వాడరు. సో అట్లనే నలుపు అందరికీ కలిసి రాదని లేదు. నలుపు వాహనం ఎవరికి కలిసి వస్తుంది అంటే ఆ జాతకుడికి ఆ శని భగవానుడు యోగస్థితిలో ఉండాలి, అట్లాగే రాహు యోగించాలి. ఒక్కొక్కసారి శని భగవానుడు యోగిస్తూ యోగిస్తూ మధ్యలో అవయోగం పడతాడు. అంటే అవయోగం పట్టడం అంటే ఏంటంటే తత్కాల గ్రహస్థితి బట్టి శని కుజులు ఒకే ఇంటికి చేరతారు. చేరినప్పుడు ఆ నలుపు ఈ ఎరుపు సింక్ అవ్వు. సింక్ అవ్వనప్పుడు ఒక కెమికల్ రియాక్షన్, నలుపు మీరు కావాలంటే నలుపు కలరు ఒక ఎరుపు కలర్ తీసుకొచ్చి పెడితే ఆ రెండు మిక్స్ చేసినప్పుడు ఆ దాంట్లో అవి సింక్ అవ్వు. మీరు నలుపు తీసుకెళ్ళి తెలుపులో కలపండి, కొంచెం నలుపు తెలుపు కలిసి అదొక రకమైన వర్ణం వస్తుంది. ఆ నలుపు తీసుకొని పసుపులో కలపండి, ఇంకొక వర్ణం వస్తుంది. ఆ నలుపు తీసుకెళ్ళి రోజులో కలపండి, ఇంకొక కలర్ వస్తుంది. కానీ నలుపులో ఎరుపు తీసుకెళ్ళి కలపండి, సింక్ అవ్వదు. మీరు అప్పుడు ఎంత ఎరుపు ఎక్కువ పోయాలి, బాగా ఎరుపు ఎక్కువ పోస్తూ వస్తేనే ఆ నలుపు క్రమేణా ఒక మన మెరూన్ కలర్కి మారి ఆ తర్వాత పొయ్యగా 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 వస్తుంది. అంటే దీన్ని నలుపు అనేటువంటి కలరు దాని పేరులోనే ఉంది, మనల్ని నలుపుతుంది అని ఒక విధంగా, అంటే అనుకోవాల్సి వస్తే మనల్ని నలుపు అనేటువంటిది మనల్ని నలుపుతుంది అని కూడా అనుకోవచ్చు. నలుపు వేసుకోవడం వల్ల మనమే దాన్ని నెగటివ్ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే సహజంగా దృష్టిదోషక రక్షావిధుల్లో తప్ప మిగతా దగ్గర నలుపు వేయడం వల్ల నల్లటి గుడ్డలు వేసుకొని వెళ్ళినప్పుడు ఇంప్రెషన్స్ అనేది కూడా పోతాయి. ఆ ఇంప్రెషన్స్ పోవడం వల్ల అవతల వాళ్ళకి మీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ నెగిటివ్ ఇంప్రెషన్స్ మీ మీద పడి మీరు సరైనటువంటి ఫలితాన్ని రాబట్టడంలో వెనకబడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. కాబట్టి ఈ నలుపుని చాలా వరకు మన పెద్దవాళ్ళు అవాయిడ్ చేశారు. అయితే గురువు గారు, ఒకవేళ వేసుకోవాల్సి వచ్చి, సరే తెలియ చాలా మందికి తెలియదు విషయం, సో తెలియకుండా ఒకవేళ వేసుకొని వెళ్ళారు అనుకో, దానికి ఏమైనా పరిహారం ఉంటుందా? ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నలుపు యూనిఫామ్ లాగా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అయ్యప్ప స్వామి దీక్ష తీసేయండి, అది దీక్షలో ఉంటారు కాబట్టి గొడవ లేదు. అవును, ఇంకెక్కడో ఒక దగ్గర నలుపు వాడాల్సిన పరిస్థితి వచ్చింది, అటువంటప్పుడు శనీశ్వరుడికి సంబంధించి ఓం బ్రాం బ్రీం భ్రౌం భ్రౌం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఒక కనీసం 19 సార్లు, 190 సార్లు, 1900 సార్లు ఇలా ఎంత వీలైతే జపం చేయడం ద్వారా తప్పకుండా ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేది తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే గురువు గారు, చాలా చక్కగా అంటే మాకున్న సందేహాన్ని ఈ విధంగా నివృత్తి చేశారు గురువు గారు. సో చూశారు కదండి, చాలామంది ఇష్టపడే నలుపు రంగు శుభకార్యాలకైతే వేసుకెళ్ళకూడదని గురువు గారు చెప్పారు. సో గురువు గారు చెప్పినట్టుగా మనకు పరిహారం ఏమైనా కావాలి అని అనుకుంటే శని భగవానుడి మంత్రాన్ని పఠిస్తే గనక ఆ ప్రభావం కాస్త తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురువు గారు. ఆయుష్మంతులు.